ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉన్నా మీ హెయిర్ లో వైట్ హెయిర్ స్టార్ట్ అయినా అండ్ అలానే న్యాచురల్ నరిష్మెంట్ పోయి చాలా డ్రైగా రఫ్ గా అయిపోతుంది అనుకున్నా ఈ త్రీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కూడా ఈ హెయిర్ ఆయిల్ అయితే మస్ట్ గా ట్రై చేయండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను ప్రియా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీరంతా బానే ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఈ రోజు కూడా ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను ఈ రోజు వీడియో అయితే వచ్చేసి నా హెయిర్ కేర్ వీడియో చాలా డేస్ నుంచి నా వీడియోస్ లో ఆల్మోస్ట్ నాకు ఎక్కువగా కమెంట్స్ అయితే వస్తాయి నా హెయిర్ గురించి అయితే కమెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి నా హెయిర్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ అండ్ షైనీగా అయితే ఉంటుంది సో నేనేం హెయిర్ కేర్ తీసుకుంటాను షేర్ చేయమని అయితే అడుగుతున్నారు కదా సో చాలా డిలే తర్వాత ఫైనల్ గా ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను ఈ రోజు వీడియోలో అయితే వచ్చేసి నేను యూస్ చేసే హెయిర్ ఆయిల్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే వచ్చేసి హెర్బల్ హెయిర్ ఆయిల్ నేచురల్ గా నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ అనమాట నాకున్న త్రీ హెయిర్ ప్రాబ్లమ్స్ కోసం నేనైతే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తున్నాను స్టార్టింగ్ అయితే నేను చాలా లో క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియం అన్ని కూడా నాకు సెట్ అవుతున్నాయి ఆయిల్ నాకు వర్క్ చేస్తుందా లేదో అని చెప్పి నేనైతే చాలా లో క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఫైనల్ గా నాకు బాగుందన్న తర్వాతే సో ఎక్కువ క్వాంటిటీ అయితే వేసాను ఈసారి టూ బాటిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఈ ఆయిల్ సో సెవెన్ న్యాచురల్ అయితే వేసాను అన్ని కూడా ఈజీగా అవైలబుల్ ఉండేవే ఐ థింక్ బృంగురాజ్ ఒకటి అంత ఈజీగా అందరికీ దొరకకపోవచ్చు మేబీ అది తెలుగులో గుంట రా అంటాం కదా ఆ ఒక్కటి మాత్రం అంత ఈజీగా మేబీ దొరకకపోవచ్చు బృంగ్రాస్ మీకు అవైలబుల్ లేకపోతే దీనికి ఆల్టర్నేట్ గా మీరు నల్ల పెద్ద ఉసిరికాయలు కూడా అయితే యూస్ చేయొచ్చు ఎవరికైనా హెయిర్ ఫాల్ సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నా మీ హెయిర్ వైట్ గా అవుతుందని ఫీల్ అవుతున్నా అండ్ అలానే రఫ్ గా డ్రై గా అయిపోతున్నా సో ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా మస్ట్ గా ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే వీడియో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అండ్ ఈ వీడియోలో అయితే నేను ఆయిల్ అప్లై చేయడం అయితే చూపించట్లేదు నేను మేబీ నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే ఆర్ షార్ట్ వీడియోస్ లో అయినా నేను మీకు ఆయిల్ అప్లై చేసుకోవడం అంతా అయితే చూపిస్తాను ఈ వీడియోలో జస్ట్ ఆయిల్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేను మీకు నా హెయిర్ ఫాల్ కంప్లీట్గా కంట్రోల్ అయితే అవ్వలేదు బట్ ఇంతకు ముందు కంటే చాలా బెటర్ అయితే ఉంది సో హెయిర్ గ్రోత్ అయితే బాగానే ఉంది నేను హెయిర్ కట్స్ కూడా చేయించుకోవడం మానేశాను బికాజ్ నేను హెయిర్ కట్స్ తీసుకున్నది కూడా నా హెయిర్ చాలా గా అయిపోయి బాగా పల్చిగా ఉంటుందని చెప్పి కాస్త హెయిర్ కట్స్ చేయించుకుంటే కొంచెం గా కనిపిస్తుంది అనే రీజన్ తోటి హెయిర్ కట్స్ అయితే చేయించుకునేదాన్ని ఇప్పుడైతే మానేసాను బికాస్ ఆయిల్ నాకు వర్క్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి కదా ఇది రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది సో నా హెయిర్ లో వచ్చే ఆ చేంజెస్ కూడా మీరే నోటీస్ చేసి చెప్పాలి ఏమన్నా అది నా హెయిర్ డార్క్ గా అవుతుందా లేదా అండ్ లాంగ్ గా వస్తుందా లేదా అనేది ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అవి షేర్ చేస్తూనే ఉంటా కాబట్టి సో నా హెయిర్ గ్రోత్ ఇంకా నా హెయిర్లో ఆ బ్లాక్నెస్ అన్ని వస్తున్నాయి లేదా అనేది మీరే నోటీస్ చేసి చెప్పాలి సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే వీడియో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అండ్ ఇప్పుడైతే నేను ఆయిల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసి బృంగ్రాజ్ లీవ్స్ అనమాట ఇవైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి ట్రై చేయండి వీటి వల్లే మనకి జుట్టు అనేది బ్లాక్గా అవుతుంది సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ హెయిర్ ని బ్లాక్ గా చేయడానికి ఇవి అవైలబుల్ లేకపోతే మీరు పెద్ద ఉంటుంది కాకపోతే ఉసిరికాయలతో వచ్చేసి హెయిర్ కొంచెం రఫ్నెస్ అయితే వస్తుంది సో దెన్ అయితే నెక్స్ట్ అయితే వచ్చేసి గోరింటాకు ఇది కూడా ఎక్కువ ఏం కాదు జస్ట్ వన్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ గోరింటాకు అయితే తీసుకున్నా ఇక్కడ కరివేపాకు చూపించడం మిస్ చేసేసాను మీరు అయితే మిస్ చేసుకోకండి ఈ లీవ్స్ అన్ని నేను మంచిగా కడిగి రూమ్లోనే డ్రై చేసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తున్నాను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం నేను ఒక అలోవెరా స్టెమ్ అయితే తీసుకున్నాను ఒక ఫుల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను అండ్ టూ స్పూన్స్ అయితే వచ్చేసి మెంతులు టూ స్పూన్స్ కలోంజీ సీడ్స్ అనమాట ఫైన గ్రీక్ ఇంకా బ్లాక్ జీర్ అంటారు కదా అవి ఈ సెవెన్ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాను సో కొబ్బరి నూనెతో చేస్తున్నాను నేను హాఫ్ లీటర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ హాఫ్ లీటర్కి సరిపడే క్వాంటిటీ అయితే నేను ఇప్పుడు చూపించాను అనమాట ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సో ఫస్ట్ కరివేపాకు అయితే వేసుకున్నాను సో అన్నీ వన్ బై వన్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ హాఫ్ లీటర్ ఆయిలే వేసాను అంటే ఆయిల్లో సగమే వేసుకున్నాను మిగతా సగం అయితే తర్వాత యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు కరో గోరెంటాక్ కనుక నచ్చకపోతే మీరు ఆ ప్లేస్లో మీకు మందార్ పూలు కూడా యూస్ చేసుకోవచ్చు గోరెంటాక్ ఏంటంటే నారిష్మెంట్ కోసం వేసుకున్నాను హెయిర్కి మంచి స్మూత్ అండ్ షైనింగ్ వస్తుంది అనమాట హెయిర్ రెడ్గా అయిపోవడం అయితే ఏముండదు గోరింటాకు వల్ల సో మీకు నచ్చకపోతే అక్కడ మీరు మందార్ పూలు వేసుకోండి అండ్ కలోంజి మెంతులు అండ్ ఆనియన్ అయితే వచ్చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్కి మంచి స్ట్రెంగ్త్ అయితే ఇస్తాయి నేను కరివేపాకు కూడా మంచి డార్క్గా అవడానికి యూజ్ చేసాము అలోవెరా అయితే వచ్చేసి మంచి షైనింగ్ ఉంటుంది దానివల్ల కూడా అండ్ డాండ్రఫ్ ఉన్న కూడా కంట్రోల్ అవుతుంది మెంతులు అయితే మీరు ఇట్లా డ్రైగా వేయకుండా మీకు ఛాన్స్ ఉంటే మనం తీసుకున్న అలోవెరా జెల్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సోక్ చేసి అప్పుడు వేసుకోండి అప్పుడు దాంట్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఇంకా బాగా వస్తాయి అనిపించింది నేను అది ఒక్కటి మిస్ చేసుకున్నాను మీరు ఛాన్స్ ఉంటే చక్కగా అలోవెరా జెల్లో నానబెట్టుకుని వేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో బాగా డ్రై అయ్యే వరకు మంచిగా మరిగించుకోండి మళ్ళీ ఎక్కువ పెద్ద ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి అనమాట అలా మాడకుండా లో ఫ్లేమ్లో మరికించండి ఇలా డార్క్ గ్రీన్ కలర్ వచ్చి ఆ లీవ్స్ అన్ని మంచి డ్రై సౌండ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఓవర్ నైట్ అయితే అలానే వదిలేసేయండి ఇలా కడాయిలోనే ఉంచేసుకోండి నైట్ నేను ఇది మార్నింగ్ అయితే చూపిస్తున్నాను కంప్లీట్గా ఓవర్ నైట్ అలా ఉంచేసిన తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక క్లాత్లో నేను స్ట్రెయిన్ చేస్తున్నాను అనమాట ఇట్లా కాటన్ క్లాత్లోనే స్ట్రెయిన్ చేస్తున్నాను మీ దగ్గర పెద్ద స్ట్రైనర్స్ ఉంటే మీరు చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి ఒకటేసారి అండ్ కలర్ కోసం నేను అలా టూ టైమ్స్ అయితే స్పూన్తో వేస్తున్నాను ఎంత డార్క్ గ్రీన్ కలర్ వచ్చిందో చూడండి ఈ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ మంచి డార్క్ బ్లాక్లో హెల్దీగా అయితే గ్రోత్ ఉంటుంది సో మీకు నచ్చితే ప్రిపేర్ చేసుకోండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేవాళ్ళు మస్ట్గా ట్రై చేయండి ఆయిల్ అయితే ఇలా మంచి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది అండ్ ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్లోకి నేను హాఫ్ కొంచమే క్వాంటిటీ క్యాస్టర్ ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను ఆముదం ఆయిల్ అంటారు కదా దీనివల్ల కూడా హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే వాడకూడదు మనం క్యాస్టర్ ఆయిల్ చాలా లో క్వాంటిటీని యూజ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఇదంతా బాటిల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి నేనైతే వచ్చేసి ప్లాస్టిక్ స్ బాటిల్లోనే ట్రాన్స్ఫర్ చేసుకున్నా మీకు నచ్చితే గ్లాస్ జార్లో కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ ఆయిల్ని ఒక టూ డేస్ సన్లైట్లో అయితే పెట్టి దెన్ తర్వాత యూస్ చేసుకోండి ఎండలో పెట్టుకోండి టూ డేస్ సో ఈ సెవెన్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాను సో చాలా చాలా బాగుంది సో మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నా మీ హెయిర్ వైట్గా అవుతుందని ఫీల్ అవుతున్నా అండ్ అలానే రఫ్గా డ్రైగా అయిపోతున్నా సో ఈ త్రీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా మస్ట్గా ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి చాలా బాగుంది సో నేను యూజ్ చేస్తున్నాను సో రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా అయితే ఉండదు సో న్యాచురల్ ప్రోడక్ట్స్తో మనం ఏం యూస్ చేసినా కూడా రిజల్ట్ అనేది చాలా క్విక్గా అయితే రాదు సో టైం అయితే పడుతుంది సో మీరు కొంచెం పేషెన్స్గా కన్సిస్టెన్సీ యూస్ చేస్తూ ఉండాలి హెయిర్ ఆయిల్స్ ఏవైనా సరే సో ఒక టూ టైమ్స్ అప్లై చేసి లేదంటే ఫోర్ టైమ్స్ అప్లై చేసి పని చేయట్లేదు అని వదిలేయకుండా సో కంటిన్యూ చేయండి ఇది ఫైనల్గా వన్ డే రిజల్ట్ అయితే గ్యారంటీగా అయితే ఉంటుంది సో ఇది ఓన్గా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ఆయిల్ కాబట్టి దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ మీరు చాలామంది నన్ను ఎక్కువగా అడిగేది నా హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది సో దానికి ఏమన్నా చెప్పండి మేము కూడా యూజ్ చేస్తామని అంటున్నారు జస్ట్ మీకు ఓన్లీ స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చాలు అని అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి ఇది పారాషూట్ అలోవెరా కోకోనట్ ఆయిల్ సో నార్మల్ ప్లెయిన్ పారాషూట్ ఆయిల్ కంటే ఈ ఆయిల్ చాలా బాగుంటది సో జుట్టు చాలా మంచి స్మూత్ గా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటది ఈ ఆయిల్ తో సో ఇది నా ఫేవరెట్ ఆయిల్ కొన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇప్పుడంటే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తున్నా బట్ ముందంతా నేను యూస్ చేసేది మాత్రం ఇదే హెయిర్ ఆయిల్ సో చాలా బాగుంటది సో ఆల్మోస్ట్ అంతా ఫినిష్ చేస్తాను నా దగ్గర అన్ని ఇవే హెయిర్ ఆయిల్ బాటిల్స్ అయితే ఉంటాయి స్మూత్ అండ్ సిల్క్ హెయిర్ కావాలంటే డెఫినెట్ గా ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటది ఈ ఆయిల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్తున్నాను స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ హెయిర్ మాత్రం ఈ ఆయిల్ తో డెఫినెట్ గా అయితే ఉంటుంది బ్రాండ్ నేమ్ నేను ప్రమోట్ చేయట్లేదు ఎందుకంటే ఈ పారాషూట్ ఆయిల్ అనేది ఎవరికి ప్రమోట్ చేయమని ఎవరైనా చిన్నప్పటి నుంచి ఉన్న బ్రాండ్ అనమాట సో ఇవైతే ప్రమోషన్ ఏం కాదు ఇది నిజ నేను యూజ్ చేసే ఆయిల్ ఇది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోక ముందు ఇదే ఆయిల్ అనమాట నేను యూజ్ చేసేది టూ మంత్స్ బ్యాక్ అంతా కూడా నేను ఇదే ఆయిల్ అయితే యూజ్ చేశాను ఎవరికైనా సిల్కీ హెయిర్ కావాలి అని అనుకుంటే మస్ట్గా ట్రై చేయండి మంచిగా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఎట్లా అయితే స్కిన్ కేర్ తీసుకుని స్కిన్ కి మాయిశ్చరైజర్స్ బాడీ లోషన్స్ ఇట్లా అయితే ఏమైతే యూస్ చేస్తూ మంచి మాయిశ్చర్ ఇస్తూ ఉంటాము హెయిర్ కి కూడా మాయిశ్చర్ అనేది అవసరం మంచిగా హెయిర్ కి ఆయిల్ అయితే పెట్టుకోండి అట్లీస్ట్ వీక్ లో టూ డేస్ కంప్లీట్ గా హెయిర్ ఆయిల్ తో ఉండడానికి అయితే ట్రై చేయండి ఈ ఆయిల్ అయితే వచ్చేసి నేను వీక్ లో టూ డేస్ అయితే కంపల్సరీ యూస్ చేస్తున్నాను సో టూ డేస్ కం ఫుల్ డేస్ హెయిర్ ఆయిల్ తోటే ఉంటున్నాను నేను అలా ఉంటేనే మనకు రిజల్ట్ అయితే తెలుస్తుంది కాబట్టి సో టూ డేస్ మస్ట్గా ఆయిల్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి హెయిర్ కి ఆయిల్ అప్లై చేయడం అనేది అసలు స్కిప్ చేయకండి సో ఇట్లాంటి హెయిర్ ఆయిల్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసే టైం ఉన్నా లేకపోయినా నార్మల్ ప్లెయిన్ కొబ్బరి నూనె అయినా సరే అప్లై చేసుకోండి అట్లీస్ట్ వీక్ లో టూ డేస్ మీరు కంపల్సరీగా హెయిర్ ఆయిల్ తో ఉండడానికి అయితే ట్రై చేయండి హెయిర్ కి మంచి మాయిశ్చర్ ఇస్తే హెయిర్ మంది హెయిర్ చాలా హెల్దీగా మంచిగా గ్రోత్ అవుతుంది సో డెఫినెట్గా హెయిర్ ఆయిల్ అనేది స్కిప్ చేయకుండా మంచిగా యూస్ చేసుకోండి ఈ ఆయిల్ అయితే మస్ట్గా ట్రై చేయండి ఎవరికైనా నేను చెప్పిన హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే మస్ట్గా ఈ హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నాది ఇంకా కొంచెం తిన్గానే ఉంది హెయిర్ మంచి తిగ్గా అవ్వాలని చెప్పి నేను ఈ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను నన్ను కూడా బ్లెస్ చేయండి నా హెయిర్ మంచిగా తిగ్గా ఉండాలని అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలని చెప్పి